స్వామివారి ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఈ ఆరాధనలో దైవాభిషేకం పొంది స్వస్థత వరములు కలిగి దేవుని సేవలో విస్తారంగా వాడబడుతున్న దైవజనులు బ్రదర్ పవన్ పాల్ గారు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు చేసేదరు. మా అడ్రస్ షాన్బాగ్ ఫంక్షన్ ప్యాలెస్, మంజేరీ హాస్పిటల్ ప్రక్కన, లాలాపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9885747414. హల్లెలూయా. అప్పుడు నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ దూరము దగ్గరైపోతుంది. ఆ గోడ అటు వచ్చింది, కానీ ఇప్పుడు ఆ గోడ క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు ద్వారానే నీ ప్రార్థన వెళుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రీస్తు మనకు తోడుగా ఉండాలి. ఈరోజు మనం గ్రహించినట్లయితే ఈ గొప్ప కాడి నుండి మనం బయటకు వస్తాం. జయించాలి, అపవాది తంత్రములను జయించాలి, శోధనను జయించాలి, ఈ లోక వ్యసనములను జయించాలి. అయ్యా, నేను ఒంటరిగా నేను జయించలేను, నా వల్ల కావట్లేదు. ఒక భర్త అంటాడు, భార్యతో చెప్తాడు ఏడ్చుకుంటూ, నేను నిజంగా ఈ తాగడం అనేది నాకు ఇష్టం లేదు, కానీ నేను మానేయలేకపోతున్నాను. ఆ భార్య చెప్తుంది ఏడ్చుకుంటా, అయ్యా ఎట్లాగైనా నువ్వు మర్చిపో, విడిచిపెట్టు, మన పిల్లల ముఖం చూడు, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది. ఆయన కూడా మానేయాలని ఉంటుంది, కానీ మానేయలేకపోతాడు. ఎందుకో తెలుసా? ఆ పాపము యొక్క వేతనము మరణము నిన్ను వెంటాడుతున్నది. ఆ వేతనము అనగా మరణము, ఆ శిక్ష నీకు వెంటనే ఉన్నది. కాబట్టి నువ్వు జయించలేకపోతున్నావు, ఆ కాడిని విరగ్గొట్టలేకపోతున్నావు, నీకు అంత సామర్థ్యము లేదు. కనుక అలాంటి వ్యక్తి ఏం చేయాలి తెలుసా? సంఘానికి వచ్చి మోకరించి మొరపెట్టాలి. అయ్యా తండ్రి, నీవు నా కొరకు చిందించిన ఆ రక్తము ఇప్పుడు నన్ను శుద్ధి చేయును కాక. అయ్యా, ఇంతకాలము నేను దూరంగా ఉన్నాను, నా వ్యసనమును మార్చుకోలేకపోతున్నాను, నీకు నేను దూరంగా బ్రతుకుతున్నాను, ఈ పాపము నా నుండి, నీ నుండి నన్ను వేరు చేసింది. ఆయన అన్నాడు, నాయందు ఎవరైతే ఉంటారో, నేను ఎవనెందైతే ఉంటానో వారు ఫలిస్తారు. మరి వారిలో దేవుడు లేడు కనుక వారు ఫలించటం లేదు. వారి జీవితంలో దేవుడు లేడు కనుక దేవుని ఆశీర్వాదము లేదు. వారి జీవితంలో ఆ క్రీస్తు లేడు కనుక వారి కుటుంబంలో శ్రమ ఉంది, వేదన ఉంది, ఓటమి ఉంది, పాపము ఉంది, పాపం యొక్క వేతనం ఉంది. మరి వీటి నుంచి తప్పించుకోవడం ఎలా? క్రీస్తు రక్తము ద్వారానే. హల్లెలూయా. రక్తము ద్వారానే ప్రాయశ్చిత్తము కలుగుతున్నది. అయితే నమ్మని నీవు ఈరోజు విశ్వసించాలి. ఆ రక్తము ద్వారా, ఆ క్రీస్తు రక్తము ద్వారా, ఆ క్రీస్తు రక్తములో ఉన్న ప్రాణము ద్వారా ఈరోజు నేను నా జీవితంలో ఉన్నటువంటి వ్యసనములను, పాపములను నేను విడిచిపెడుతున్నాను. క్రీస్తు రక్తము నన్ను కడుగునగాక. అయ్యా, నువ్వు అంగీకరించాలి, నువ్వు రిసీవ్ చేసుకోవాలి, ఆయన వెనుక పరిగెత్తాలి, ఆయన ప్రతిమలాడాలి. నువ్వు అనుకుంటావు అక్కడెక్కడో కూర్చొని ఆయనే నా దగ్గర రావాలి, ఆయనే నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టాలి, ఆయనే నన్ను స్వస్థపరచాలి. అమ్మ, మనకు ఆకలి వేస్తే నోరు తెరిచి అడగాలి. హల్లెలూయా. ఈరోజు నీకున్నటువంటి కష్టాన్ని చూసి నీవు మొరపెట్టాలి, నువ్వు అడగాలి నీ దేవుడు. అంతేకాని అన్ని నా దగ్గరికి వస్తాయి, ఆ దేవుడు వస్తాడు, దేవుడు రాడు. ఎందుకంటే మనకు అడ్డు కూడా ఒకటి ఉంది, అందుకని వినటం లేదు, చూడటం లేదు అని వాక్యం సెలవిస్తుంది. మరి వీటి నుండి నేను విడుదల పొందేది ఎలాగా? క్రీస్తు రక్తము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని నుండి మనము వేరు చేయబడతాం ఈ పాపము ద్వారా. రెండోది, మనలో అపరాధ భావాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. అపరాధము యొక్క భావమును కలగచేస్తుంది ఈ పాపము. 38 దావీదు కీర్తన 4వ వచనము. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నా దోషములు నా తల మీదుగా
పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అవి నా మీద మోపబడి ఉన్నవి చాలమ్మ హల్లెలూయా ఎలా ఉన్నది అంటే ఆ బరువు నా పైన మోపి ఉన్నవి ఏ విధంగా నేను మోయలేని బరువు అవి ఏంటి దోషము నీ పైన ఉన్నటువంటి ఆ దోషము నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి హల్లెలూయ ఈ పాపం ఏం చేస్తుందంటే మనలో అపరాధ భావాన్ని కలుగ చేస్తుంది దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి హల్లెలూయ దాంట్లో నుంచి మనం బయటికి రావాలి ఆయన బిడ్డలకు ఆయన విశ్వాసమనిచ్చాడు అవగిన్యంత విశ్వాసము నీకుంటే ఆ కొండను చూసి కూడా నీవు ఆజ్ఞాపిస్తే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది మరి ఈరోజు మరి మనకు ఈ అపరాధ భావాన్ని కలుగ చేసిన ఆ కాడి ఎందుకు వెళ్ళి సముద్రంలో పడకూడదు మనం ఆజ్ఞాపించాలి మనం అంటే విశ్వాసం పొందుకోవాలి అంటే ధైర్యం మనం కలిగి ఉండాలి ఈరోజు అపవాది చెబుతాడు నీవు పాపివి అని చెబుతాడు నీ పైన ఈ నేరం ఉన్నది అని చెబుతాడు కానీ మనము ఆ నేరము నుండి ఆ దోషము నుండి బయటికి రావాలి ఎందుకు అంటే క్రీస్తు రక్తము ద్వారా మనము పొందిన కృప మనలను కాపాడుతుంది హల్లెలూయ మనల్ని విడిపిస్తుంది హల్లెలూయ మనము ఏదైతే ఈరోజు మన జీవితంలో మనం పొందలేదు అనుకుంటున్నామో అది అపవాది వల్ల జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు నువ్వు పొందలేవిక నీ పైన నేరం ఉంది నీ పైన పాపం ఉంది నీ పైన దోషం ఉంది అది నీ పైన నువ్వు మోయలేని భారముగా ఉన్నది ఈరోజు హల్లెలూయ ఎంతమందికి ఈ విధంగా ఉందండి కదా ఎందుకు దేవుడు వినడు హల్లెలూయ వినాలి అంటే మన జీవితంలో మార్పు రావాలి ప్రకటన గ్రంథము 12:10 ఒకసారి చదువుకుందాం మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక హల్లెలూయ మరి అపవాది రాత్రిం పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడై ఉన్నాడు హల్లెలూయ ఈ పాపము అనగా ఈ వేతనము మన పైన ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్నప్పుడు దేవునికి దూరం చేస్తుంది రెండోది అపరాధ భావమును తీసుకొని వస్తుంది మూడోది సాతాను మనపై నేరారోపణ చేస్తూ ఉంటాడు మనం ఒకవేళ రక్షణ పొందకపోతే ఆ రక్తము విలువ మనకు తెలియకపోతే అపవాది మనపైన నేరము మోపుతూ ఉంటాడు మన సోదరుల పైన నువ్వు సత్యము తెలిసి ఉండాలి నీకు ఆ సత్యము తెలిసి ఉండాలి అయ్యా మరి నేను పాపిని కాదు నేను మారుమనసు పొందాను నేను నీతిమంతుడను ఆ క్రీస్తు రక్తము నన్ను శుద్ధి చేసి నేను ఈరోజు నీతిమంతుడిగా బ్రతుకుతున్నానని చెప్పగలిగే ధైర్యం మన లోపల ఉండాలి కానీ ఈరోజు ఆ ధైర్యం మనకు లేదు కాబట్టి అపవాది మనపైన నేరము మోపుతూ ఉన్నాడు మీ సోదరులపైన నేరం మోపుతున్నాడు చూడండి మన జీవితాలను బాగు చేసుకోవడానికి ఎన్నో మార్గాలను ఈ వాక్య గ్రంథం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మన పాపము మన దోషము అనగా మన జీవితంలో ఉన్నటువంటి ఈ కాడిని మనము జయించాలి అంటే ఒకటే మార్గము క్రీస్తు మార్గము నువ్వు సత్యాన్ని గ్రహించడమే విజయం మనకు ఉన్నదని మనం గ్రహించాలి ఈ అపరాధ భావము నుండి సాతాను నేరము మోపడము నుండి దేవునికి దూరముగా ఉండడము నుండి మనం విడుదల పొందాలి అంటే ఒకటే మార్గము క్రీస్తు రక్తమును మనము ఆశ్రయించడమే హల్లెలూయ నమ్మడమే విశ్వసించడమే ఈరోజు వాక్యం ఎవరైతే వింటున్నారో నేను నమ్ముతున్నాను 100% ఈరోజు వారు ఆ రక్తము యొక్క ప్రాణముతో కడగబడి శుద్ధి చేయబడి మనం ఇక్కడ నుంచి
నీతి మంతులుగా సంతోషంగా ఇంటికి వెళ్తాం. గడికి చెప్పకూడదా? ఆ భావం మనకు ఉండదు అప్పుడు. అయ్యో నేను తప్పు చేశానన్న భావం ఉండదు, చేస్తానన్న భయం ఉండదు. ఎందుకంటే అప్పుడు ఆ భావం పోతుంది, ఆ చేసే ఆలోచన పోతుంది, పూర్తిగా నువ్వు ఆ రక్తముతో కడగబడతావు. హల్లెలూయా. మొదటి యోహాను 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. హల్లెలూయా. ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి నిర్గమకాండములో 12:13 కూడా ఒకసారి చూద్దాం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. దాటిపోయేదను ఏమంటాడండి ఇక్కడ? నేను ఆ రక్తమును చూచి మిమ్మలను నశింపచేయక దాటిపోయేదను. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల రక్తము ఆ గుమ్మములకు రాసినప్పుడు ఆయన వారిని నశింపచేయక ఆ రక్తమును చూసి ఆ రక్తమును బట్టి ఆయన ఆ ఇంటిని దాటి వెళ్తాడు. ఈరోజు నీ పైన ఆ శాపము అనగా ఆ నేరము నీ పైన ఉన్నది, పాపం యొక్క వేతనము. మరి ఈరోజు ఆ శిక్ష నీ కొరకు వచ్చినప్పుడు, నీ పైన ఆ రక్తాన్ని చూసినప్పుడు నిన్ను దాటి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అపవాది నీపైన నేరము మోపాలని వచ్చినా నీపైన ఉన్న రక్తాన్ని చూసి వాడు వెనుకకు వెళ్ళిపోతాడు. మంత్రగాడు నిన్ను నాశనము చేయాలని వచ్చి నీపైన ప్రయోగించినప్పుడు, ఆ దురాత్మ నీ ఇంటికి వచ్చి నిన్ను చూసినప్పుడు, ఆ రక్తాన్ని చూసి వాడు నిన్ను చూసి వెళ్ళిపోతాడు, నిన్ను దాటి వెళ్ళిపోతాడు. మనం ఈ లోకంలో నశించిపోతున్నాము అంటే నీ జీవితంలో ఈ ప్రాయశ్చిత్తమును నీవు వాడలేదు, ఆ రక్తము నీ పైన లేదు, నువ్వు అంగీకరించలేదు. క్రీస్తు రక్తము నిన్ను శుద్ధి చేస్తుంది అంటే నువ్వు హేళన అనుకున్నావు. ఏదో ఏదోలే వాక్యము కదా, నమ్మాలి, నమ్ముదాము. సంఘానికి వెళ్ళాలి కదా, వెళ్దాము. పాటలు పాడాలి కదా, పాడదాము. మనం ఇంతకాలము నిర్లక్ష్యముతో మనం బ్రతుకుతున్నామండి. నిజంగా మన జీవితాలు ఇంకా అంధకారంలో ఉన్నాయి అంటే దానికి అర్థమేంటో తెలుసా? ఈ పాపం గురించి మనం కరెక్ట్గా మనం తెలుసుకోకపోవడమే. ఆ పాపము యొక్క వేతనము నీ నుండి ఎప్పుడు పోతుంది అంటే క్రీస్తు రక్తము నీ పైన ఉన్నప్పుడే నీవు అంగీకరించాలి, క్రీస్తు రక్తము నన్ను శుద్ధి చేసింది అని, క్రీస్తు నన్ను శుద్ధి చేశాడు అని, ఆయన రక్షకుడు అని నువ్వు అంగీకరించాలి, ఆయన నా కొరకు మరణించాడని చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు ఈ మాట చెబుతావో అపవాది నీ యొద్ధ నుండి వెళ్ళిపోతాడు. మనకి అప్పుడు ఇక్కడ పని ఉండదు, నీ పని నేరం మోపే అవసరం వాడికి ఉండదు. ఎందుకంటే నీవు శుద్ధి చేయబడ్డావు, నీవు పరిశుద్ధుడవు, నీవు నీతిమంతుడవు. నీపైన నేరము మోపినా అది ఆరోపింపబడదు. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష లేదు అని అప్పుడు దేవుడు ప్రకటిస్తాడు. అప్పుడు మొదట నువ్వు తెలుసుకోవాలి, ఎందుకు ఈ మరణము సంభవించింది, ఎందుకు ఈ పాపం యొక్క వేతనము కలిగి ఉన్నామో, ఎందుకు ఈ లోకము నశించిపోతుంది, ఎందుకు శాపము మేము కలిగి ఉన్నాము, ఎందుకు అపవాది ఎప్పుడు నాపైన నేరం మోపుతాడు, ఎప్పుడు నా భర్త ఎప్పుడు కూడా మంచిగా బ్రతుకుదామంటే ఈ లోకమైనను మంచిగా బ్రతకనివ్వదు, ఎప్పుడు మరి సంతోషంగా ఉందాము అంటే ఈ లోకం వారిని సంతోషంగా ఉండనివ్వదు. ఎందుకు అంటే నీ పైన కాడి ఉందమ్మా. ప్రార్థన చేయగానే ఆ సమస్య పోయింది, కాడి పోయింది అనుకోవద్దు. ప్రార్థన చేసినప్పుడు నీ మానసిక బలహీనత పోతుంది, నీలో ఉన్న భయం పోతుంది, నీకు ధైర్యం వస్తుంది, నీలో ఉన్నటువంటి కొన్ని వ్యాధులు పోతాయి, నీలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా గొప్ప సమస్యలు పోతాయి. కానీ నీ పాపము పూర్తిగా పోదు. ఎందుకో తెలుసా? నీవు అంగీకరించినప్పుడే పోతుంది. నీ హృదయములను అంగీకరించినప్పుడే, క్రీస్తు రక్తము ద్వారా నేను శుద్ధీకరించబడతాను అని నమ్మినప్పుడే ఆ పాపము నీ నుండి పోతుంది. అప్పుడు నువ్వు కృపను పొందుకుంటావు. అయ్యా నేను కృపలో ఉండాలి అని నీకు ఆశ ఉంది, కానీ నువ్వు కృపలోనికి నువ్వు రాలేకపోతున్నావు. ఎప్పుడు ఎప్పుడు అదే నువ్వు అంటావు, ఐ మీన్ గ్రేస్,
నిజంగా అది ఉందా నీ లోపట కదా నువ్వు అంటావు, కానీ ఇంటికి వెళ్ళినాక నువ్వు ఏడుస్తూ ఉంటావు, ఏదో ఒక సమస్యలో బాధపడతావు, ఏదో ఒక సమస్యతో ఏడుస్తూ ఉంటావు. ఒకసారి పిల్లలతో సమస్య, వారు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో వేసేటప్పుడు ఒక సమస్య, స్కూల్కి వెళ్ళకపోతే ఒక సమస్య, పెద్దగైనప్పుడు ఒక బాధ, పెళ్ళి సమయం వచ్చినప్పుడు ఒక బాధ. నువ్వు అనుకుంటావు నేను మంచి సంబంధం చూడాలని నువ్వు అనుకుంటావు, కానీ వారు ముందే ఎన్నుకుంటారు, వాళ్ళు వచ్చి ముందు నిలబడతారు, పెళ్లి చేయకపోతే చచ్చిపోతా అంటారు. నువ్వు భయపడతావు, మొరపెడతావు, ఏడుస్తావు, నీలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎక్కడ పోయింది అయ్యా, నేను ఎంత భయముతో పెంచుకున్నాను, కానీ ఈరోజు ఏం చేయాలా, నేను ఎటు వెళ్ళిపోయారు, ఎటు వెళ్తున్నాను. అప్పుడు లోకమంతా అంధకారంగా కనబడుతుంది. నీ భర్త నిన్ను విడిచిపెట్టినప్పుడు, నీ భార్య నిన్ను అవమానించినప్పుడు, నీ పని అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు, అప్పుడు నీ హృదయము ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి 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 ఉద్యోగం రాకపోతే, కొంతమంది ఉద్యోగం చేస్తున్నప్పుడు తెలియకుండా నీ పని అపాండము వేసి నిన్ను ఉద్యోగం నుంచి తరిమి వేస్తే, అవమానంతో ఎంతో మంది సూసైడ్ కూడా చేసుకున్నారు. నేను చెయ్యని తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను, అపవాది నీ పని నేరము మోపుతున్నాడు. ఎందుకు? ఎక్కడిది అధికారము? పాపం యొక్క వేతనము. మరి ఆ పాపమే నీ జీవితంలో లేకపోతే వానికి అధికారం ఉండదు. ఆ పాపమే నా జీవితంలో కనపడకపోతే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నువ్వు చెప్పింది వింటారు. హల్లెలూయా. అయ్యా నేనే పాపము చేయలేదు. నువ్వు పాపము చేయకపోయినా, నువ్వు పాపివి కాకపోయినా, పితరుల నుండి వస్తున్నటువంటి ఈ పాప శిక్ష మనము పొందడానికి అర్హులుగా ఉన్నాం. కానీ క్రీస్తు ఒక్కడే, ఆయన రక్తము ఒక్కటే మనలను ఈ శాపం నుండి తప్పిస్తుంది. ఎంతమంది ఈ శాపాన్ని తప్పించుకున్నారు, ఎంతమంది ప్రయత్నిస్తున్నారు, ఇంకా పశ్చాత్తాపము కావాలి, మొరపెట్టాలి దేవుని సన్నిధిలో. మనం కొన్నిసార్లు అనుకుంటాం ప్రార్థన చేస్తూ ఏడుస్తుంటే పక్క వాళ్ళు చూసి నవ్వుతారేమో. నిజంగా నువ్వు దేవునితో కనుక ఆ ఒప్పందము కలిగి పశ్చాత్తాపంతో ఉంటే నువ్వు పక్కనున్న వాళ్ళని చూడవు, దుఃఖం తన్నుకుంటూ వస్తుంది. ఒకటి గుర్తుంచుకోవాలండి, మనము క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి నాకు దుఃఖం వస్తే నా చేయి చూసి నన్ను నవ్వుతుందని, నేను గట్టిగా ప్రార్థన చేస్తే నా ముక్కు చూసి నన్ను నవ్వుతుందని మనం అనుకోవద్దు. ఇక్కడ ఉన్న మనమంతా కూడా ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నాము, అందరూ ఒకటే కాబట్టి మనం హృదయాన్ని దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి విశ్వసిస్తూ విశ్వాసముతో మనం మొరపెట్టాలి. ఆ పాపము యొక్క వేతనము నీ నుండి కొట్టివేయబడితే నీవు ధన్యుడవు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అమ్మా చెప్పండి. ఇంట్లో పిల్లలకు ఇద్దరు కూతురు పెళ్లి చేశాను, అయితే మాకు చాలా అప్పులైపోయింది. అయితే నేను మా కొడుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. అయితే తర్వాత మెల్లమెల్లగా వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ కుమారుడు మరి కొన్ని సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఒకసారి మరి సంఘానికి వచ్చిన మొదట్లో మరి వారి ఇంటికి పిలిచినప్పుడు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాము. మరి అప్పుడు మరి వారి కూతురు విషయంలో కొంచెం ప్రాబ్లం ఉండింది, మరి అది కూడా క్లియర్ అయిపోయింది. తర్వాత కుమారుడు విషయంలో ప్రార్థన చేసి లెంట్ ప్రేయర్ ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళాం. మరి ఆమె చెప్తుంది, బ్రదర్ నా కుమారుడు వచ్చేస్తుండ అని చెప్పి. ఎన్ని ఇయర్స్ తర్వాత అమ్మా? ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది, వస్తుండు వెళ్తుండు, కానీ ఇప్పుడైతే మొత్తానికి ఇక్కడ ఉన్నాడు. మొత్తానికి ఇక్కడే ఉన్నాడు. నాకు నేను అదే టెన్షన్ అయినా, ఈ అప్పులు ఎట్లా తీరుతుంది, ఈయన వెళ్ళిపోయిండు, మరి నేను కూడా ఇంట్లో వంట చేస్తా ఒక ఇంట్లో. అయితే నాకు కూడా ఇంకొక ఇల్లు దొరకాలని ప్రేయర్ చేసిన, చాలా ప్రేయర్ చేస్తుంటే ఈ నెలలో నాకు ఇంకొక ఇంట్లో వంట పని దొరికింది. 2 ఇంట్లో 7,000 వస్తుంది నాకు. ఓకే, మొన్న లెంట్ ప్రేయర్ ద్వారా ఏమైనా మార్పు వచ్చిందా? వచ్చింది బ్రదర్. ఏమొచ్చింది? నాకు బ్లెస్సింగ్ వస్తుంది, నేను శక్తిగా, నాకు చాలా ఇప్పుడు ఈ జాయింట్ ప్రాబ్లం అన్ని ఉంది నాకు, అయినా నేను ఏం ప్రేయర్ చేసుకునే వంటకి వెళ్తున్నా, మంచిగా ఏం లేదు నాకు, నీరసం లేదు, మంచిగా 2 ఇంట్లో వంట చేస్తా, పొద్దున్న సాయంత్రం 2 పూట్ల వెళ్తా చేస్తా వస్తున్నా, ప్రేయర్ లేని ఉంటున్నా.
అట్లా ఇట్లా మా కొడుకురు మారుతుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక సాక్ష్యం, బ్రదర్ కూతురు మొన్న ఫోన్ చేసింది, ఏడ్చుకుంటే ఫోన్ చేసింది, నాకు కరెంట్ బిల్ కట్టలేదు, కరెంట్ కట్ చేసి నాకు ఒక 2,000-3,000 పంపియా అంటే నా దగ్గర లేదు, నేను ఎక్కడి నుంచి పంపాలా, మేమే మాకు వెళ్తలేదు, నేను ఎట్లా పంపాలని ఇక నేను చేసిన ప్రేయర్ చేసిన, దేవా నువ్వే ఇయ్యాలి ఆమెకు, ఎట్లా నువ్వు ఇయ్యాలా, ఇప్పుడు ఆ పిల్ల కరెంట్ లేదు, చిన్న బాబు ఉన్నాడు, ఎట్లా అని ప్రేయర్ చేసుకుంటున్నా. మళ్ళీ ఏం చేయను, మాకు ఆ రోజు ఫ్రైడే రోజు చాలా ప్రేయర్ చేస్తున్నా, నేను పనికి వెళ్ళొచ్చినా అంటే పని ఎంత అయింది కూర్చొని ప్రేయర్ చేస్తున్నా, దేవా ఎట్లా ఆ పిల్ల పర్సు చూస్తే అట్లా ఉంది, మాకేమో ఈ చిట్టుకి ఈ నెల 5,000 కట్టాలి, నేను ఎక్కడి నుంచి వస్తుంది, నాకు ఈ నెల ఒక డబ్బులు లేవు అని ప్రేయర్ చేస్తున్నా. ఆ రోజు మా ఆయన ఏం చేసిందట, అకౌంట్లో ఏటీఎం పాత ఏటీఎం ఉంది పెట్టి చూసిందట, అంతే ప్రేయర్ చేసుకొని చూస్తే 11,000 వెళ్ళింది అండి. దేవుడు 11,000 చిల్లర 270 రూపాయలు వెళ్ళింది. మా ఆయన ఎంత గంతులు వేసుకుంటూ వచ్చిండి ఇక ఈరోజు కార్యం జరిగింది. ఆ ఏటీఎం అసలు మా బిడ్డది ఎప్పుడో ఇదైపోయింది, అందులో పడ్డది. మళ్ళీ మా కూతురు దగ్గరికి వెళ్ళిందట, మీ ఏటీఎం లో డబ్బులు వచ్చిందంటే ఎల్లుడాడి ఎల్లు నువ్వు కట్టుకోపో అప్పులు ఆమెకు పంపి ఈ ఊరికి అని అప్పటికప్పుడే పో చిన్న కూతురు పంపించేసింది. చిట్ట ఏమో కట్టిస్తున్నాం, మాకు ఇంత ఇదే అద్భుతం జరిగింది. చెప్పారు కదా బ్రదర్, ఒక్కొక్కటి చాలా అవుతుంది మీకు, అందరికి ప్రైజ్ లార్డ్. చిన్నదైనా పెద్దదైనా సాక్ష్యం ఎప్పుడు సాక్ష్యమే. నాకు 2 డేస్ బ్యాక్ నాకు బాడీ అంతా అలర్జీ లాగా వచ్చింది, అంటే బాగా మచ్చలుగా మచ్చలుగా బాడీ అంతా వచ్చేసింది. నేను ఎప్పుడు హాస్పిటల్ కూడా వెళ్ళను, దగ్గర దగ్గర నేను 10 ఇయర్స్ అయింది ఒక హాస్పిటల్కి వెళ్ళి కూడా, ఏదైనా చిన్న చిన్న ఫీవర్ దగ్గు జలుబు అంటే మాలు ఉంటుంది, కానీ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళింది లేదు. నైట్ 10 o'clock ఆ టైంలో బాగా ఎక్కువైపోయింది, బాగా అంటే ఒక 10-15 మినిట్స్లోనే ఎక్కువైపోయింది ఒళ్ళంతా. నా వైఫ్ ఇంకా ప్రేయర్ ఆయిల్ రాసింది, అదే తగ్గుతుందా లేదా అని లోపల మాత్రం కొంచెం అనుమానంగా ఉంది నాకు. కానీ అలా కొంచెం నైట్ ఇంకా అలా చూసి చూసి వెయిట్ చేశాను, నైట్ 1 గంట అయింది, బాగా ఇంకా ఎక్కువైపోయింది, తన పైనుంచి కిందాక బాగా రెడ్డిష్గా అయిపోయింది బాగా అనమాట, ఏదో మచ్చలు మచ్చలుగా ఇది వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాను నైట్ 1 గంటకి, డాక్టర్ చూశాడు, నేను అప్పుడు షర్టు తీశాను, అది మొత్తం పోయింది. మీరు ఆయిల్ రాసినట్టున్నారు కదా, ప్రేయర్ ఆయిల్ రాశానండి అన్న. ఓ వెరీ గుడ్, డాక్టరే ముందు మీరు ఏం రాసుకున్నారు అది బాగా పనిచేసింది అన్నాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. నాకు ఈ సమస్య ఉంది, నేను లైఫ్ లో జాబ్, ఫ్యామిలీ, పిల్లలు, ఇల్లు ఇది అని నాకు ఈ సమస్య ఉంది అని నేను దేవుడి ముందు ప్రార్థించడానికి కూడా, అంటే దేవుడు చెప్పడానికి కూడా వెళ్ళకుండా విధంగా నాకు అన్ని ఇచ్చాడు దేవుడు. ఇది థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరింగ్. నాకు జరిగింది ఏంటంటే, ఎప్పుడో చిన్నాళ్ళ కింద పడిపోయింది, నేను పడిపోతే అనేది కండ ఆదిరింది, ఆదిరినా కూడా ఎన్ని మందులు తిన్నా కూడా తక్కువ కాలేదు. మా తమ్ముడి దగ్గరికి పోయినా కూడా నీకు ఆపరేషన్ ఒక మందు తగ్గితే తగ్గింది, తగ్గకుంటే నీకు ఆపరేషన్ అయ్యి దక్క అని చెప్పిండు. చెప్తే సర్లేను అనుకున్న ప్రభా, మా నా ఒంటి ప్రాబ్లం ఉండే కండ అదిరిపోయిందండి, తగ్గట్లేదు, మందులు వాడారు, ఎన్ని మందులు ఆడినా తగ్గట్లేదు, నొప్పి తగ్గకపోతే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు ప్రభా, నాకైతే ఆపరేషన్ కావద్దు ప్రభా, నువ్వు ఉండగా నాకు ఆపరేషన్ ఎలాంటి ఆపరేషన్ కావద్దు, డాక్టర్ నన్ను ముట్టుకోవద్దు, నువ్వు డాక్టర్గా ప్రభా ఉండవుగా నాకు అని నీ ప్రార్థన చేస్తున్నా. ఇక్కడికి వచ్చినాక మొన్న మీరు ప్రార్థన చేస్తారు, పోయిన వారం ప్రార్థన చేస్తుందంటే సిలువ మీద ప్రభు ఎట్లా ఏలాడిండో, ఎట్లా రక్తం కార్చిండో, అలాగనే అలాగే వచ్చి మీ కాలు ముట్టుకున్నారు, కాలు ముట్టుకుని ఇట్లా ఇట్లా తిరిగిండు, ఇట్లా ఇట్లా సమీపంగా మంచిగా తిరిగిండు. తిరిగిన తర్వాత కొద్దిగా అప్పుడు నొప్పి ఉంది, రోజుకు రోజుకు తగ్గిపోతుంది, కండ కూడా చూడండి ఇక్కడ యేసు క్రీస్తు గాయములతో వచ్చి ఆ కాలును ముట్టి స్వస్థపరచున్నాడు. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం. ఇక్కడ చివరి ప్రార్థన చేసేటప్పుడు స్వస్థత కొరకు మనం నిల్చునుందంట, ఆమె చూస్తుండగానే ఆ యేసు రక్తముతో శిలువ పైన ఏదైతే మన యొక్క దృశ్యం ఉందో అలాగ వచ్చి ఆమెను ముట్టి కాలుని ఇలా 3 సార్లు అన్నాడంట. చూడండి నొప్పి నుంచి ఆమె, డాక్టర్ అన్నారు ఆపరేషన్ చేస్తే తగ్గుతుంది, మందులు వాడు తగ్గలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గట్టిగా చెప్పలు కొట్టాలండి, నా యేసయ్య ఆ గాయములతో ఈ సన్నిధిని దర్శించాడండి. ఐఎమ్ హ్యాపీ,
థాంక్ యూ. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. పైన వేస్తారం నుంచి దేవుడి నామానికి వందనాలు, అందరికి వందనాలు, పై గారికి వందనాలు. మేము రావడం ఇక్కడికి మొదలేసి ఒక 4 మంత్స్ అవుతుందయ్యా. 4 మంత్స్ నాకు షుగర్ బాగా హెవీగా ఉండేది. ఇక్కడ వచ్చిన దగ్గర షుగర్ కంట్రోల్ ఉంటుంది, పూర్తి కంట్రోల్ అయిపోయింది. చాలా కంట్రోల్ ఉంది, కంట్రోల్ అయితే నేను ఆకలికి కొంచెం కూడా ఆకలేకపోయేదాన్ని. అలాంటిది ఈ మధ్య కొన్ని సందర్భాల్లో నేను సాయంత్రం వరకు భోంచేయకుండా ఉండినా దేవుడు నాకు శక్తినిస్తున్నాడు. మళ్ళీ నా ఉదయం లేచి ప్రార్థన చేసుకుని పడుకుంటే ఉదయం లేచిన కాడ నుండి మళ్ళీ శక్తినిచ్చి నేను నడవడానికి, పనులు చేసుకోవడానికి నాకు అన్ని విధాలు సహాయం చేస్తాడు. సో ఈ 4 నెలల నుంచి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హుషారైపోయారు. అమ్మా చెప్పండి ఏం జరిగింది. ప్రేజ్ లార్డ్ అయ్యా. మేము ఇక్కడికి రావడం 6 మంత్ అవుతుంది. మీరు అక్కడ పిల్లలు లేని వాళ్ళకి ప్రేయర్ చేశారు కదా? అవును. ప్రేయర్ చేసిన తర్వాత 2 మంత్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ అనేసి కన్ఫర్మ్ చేశారన్నయ్యా. ఎన్ని ఇయర్స్ అమ్మా? 8 4 ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు అసలు. హల్లెలూయా. చూడండి, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20, ఇప్పుడు 8 సంవత్సరాలు కూడా బ్రేక్ అయిపోయింది. హల్లెలూయా. నువ్వు వచ్చినప్పుడు ఏమనుకున్నావు ఇక్కడికి కదా? ఎంత ఆశతో ఎదురు చూసేది తెలుసా? దేవుడిని ప్రార్థన చేస్తే బాగుండు, నా గర్భఫలం వస్తే బాగుండు, ఆశతో ఎదురు చూసేది ఇక్కడ నిలబడే. నేను చాలాసార్లు అనుకున్నా, దేవా మరి ఈమెకి ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుంది? ఇంకా కొంతమంది వాళ్ళని కూడా చూసినప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఆలస్యం. దేవుడు చెప్పేవాడు, వెయిట్ చేయి, వెయిట్ చేయి. విశ్వాసం అనే వాక్యం వారికి విత్తబడుతుంది కాబట్టి వాక్యంలో ఎదుగుతున్న కొద్దీ కార్యాలు జరుగుతాయి. సో ఇప్పుడు మీరు హ్యాపీయా? గొప్ప దేవుడు అన్నయ్యా, మన దేవుడు చాలా గొప్ప దేవుడు అంటే చాలా గొప్ప దేవుడు. చేతులు మీదకి ఎత్తాలి, కళ్ళు మూసుకో. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో తండ్రి, క్రీస్తేసు ద్వారా చిందించబడిన రక్తము ద్వారా ఈరోజు మేము నీతిమంతులముగా పరిశుద్ధులముగా తీర్చబడ్డాము. మరి నీ ప్రజలు ప్రభా నాయన వ్యాధితో బాధపడుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేయుచుండగా ఏ పాపము ఏ దోషము అడ్డు రాకుండా వారిని క్రీస్తు రక్తము కడిగి స్వస్థపరచునగాక. ఇప్పుడే వారికి విడుదల కలుగునగాక. ఇప్పుడే వారి శరీరములను ఆ రక్తము తాకునగాక. లార్డ్ టచ్ ద బ్లడ్. యేసు నామములో ఇప్పుడే వారికి విడుదల ప్రకటిస్తున్నా. నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఇప్పుడే ప్రభా ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా యేసు పరిశుద్ధ నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను, స్వస్థత ప్రకటిస్తున్నాను. ఈ రోజు నుండి వారి జీవితంలో ఉన్న ప్రతి దురాత్మ వారిని విడిచిపోవనుగా. ఈ రోజు నుండి వారిలో ఉన్న ప్రతి సాతాను శక్తులు వారిని విడిచిపోవనుగా. అంధకార శక్తులు, క్షిపితమైన శక్తులు ఇప్పుడే ప్రతి వ్యాధి, ప్రతి నొప్పి, ప్రతి సమస్య వారిని విడిచి వారి కుటుంబాన్ని విడిచిపోమని కాక. ఏసునామములో వారి కుటుంబంలో ప్రతి బిడ్డను మార్చండి, ప్రతి హృదయాన్ని మార్చండి, ప్రతి కఠినత్వమును తీసివేయండి, వారిలో జీవము దయచేయండి, వారిలో విడుదలను దయచేయండి. ప్రభువా ఈరోజు వారి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే లోపు గొప్ప కార్యము వారిలో జరిగించండి, వారి జీవితంలో జరిగించండి, శరీరంలో జరిగించండి. ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.